హాయ్ అండి, నమస్తే. కళ్ళు తెరిచిన సీత 26వ భాగం. నాగరాజు బట్టలు. అతనికి కనీసం 40 జతల బట్టలు ఉంటాయి. ప్యాంటులు షర్టులు కాక డ్రాయర్లు, బనీన్లు, చలికి వేసుకునే స్వెట్టర్లు, మఫ్లర్లు, ఇంకా ఏమిటేమిటో. ఆ వార్డ్రోబ్ అంతా ఆ హ్యాంగర్స్తో కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఎక్కువ అరల్లేక ఉన్న అరల్లోనే ఆ బట్టలు సర్దవలసి వచ్చేది. అతను పొద్దున్నే స్నానం చేయడు కానీ ఆ రోజు వేసుకునే బట్టల్ని తగయించుకుంటాడు. వార్డ్రోబ్లోంచి 3-4 జతలు తెచ్చి గదిలో మంచం మీద పడేస్తాడు. అందులో నుంచి ఒక జతను ఎంచుకుని మిగతావి అక్కడే వదిలేస్తాడు. వాటిని మళ్ళీ వార్డ్రోబ్లో సర్దే పని నాదే. కిందటి రోజు విప్పిన ప్యాంటు షర్టు మా మంచం పక్కనే ఓ మూలకు వేళ్లాడుతూ ఉంటాయి. విడిచిన బట్టలు వేసే బాస్కెట్ బాత్రూంలో ఉంటుంది, అందులో వేయడు. గదిలోనే మంచం మీద పడేస్తాడు. వాటిని నేనే తీయాలి. భార్య చేసే పనులు అవి అని నాకు అక్కడే ఒక్కొక్కటి తెలిసాయి. నేను రాకముందు అతను ఏ 6 నెలలకు కానీ బట్టలు ఉతుక్కునేవాడు కాడని కూడా నాకు అర్థమైంది. అతనికి 40 జతలు ఉంటాయి కదా, వాటిని మార్చి మార్చి కట్టుకునేవాడట. ఒకరోజు కట్టి విడిచి వాటిని మళ్ళీ హ్యాంగర్స్కి పెట్టేసి వార్డ్రోబ్లో పడేసేవాడు. నేను లేని కాలంలో ఆ పని అతనే చేసుకునేవాడు. పాపం, నేను వచ్చాక ప్రతి పని, పెద్దవి చిన్నవి అన్నీ మానేశాడు. ఒకరోజు కట్టి విడిచి వార్డ్రోబ్లో పెట్టేసిన బట్టల టైం మళ్ళీ ఏ 2 నెలలకో కానీ రాదు. 3-4 సార్లు అయ్యాక అప్పుడు కొన్నిటిని ఉతకడు. ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరూ అలాగే చెప్పేవారు. 2-3 రోజులు కట్టినంత మాత్రాన ఏం మాస్తాయి అనేవారు. నేను వెళ్ళినప్పటి నుంచి అలా జరగలేదు. అతను విడిచిన షర్టుకి కాలర్ దగ్గర మురికి చారలు ఉండేవి. ప్యాంటు కూడా జేబుల దగ్గర మాసి ఉండేది. వాటిని మంచం మీద నుంచి తీసి బాస్కెట్లో పడేసి 4 రోజులకోసారి డ్రాయర్లు, బనీన్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేయటం అయ్యాక ఇస్త్రీలు చేసి వార్డ్రోబ్లో సర్దేసేదాన్ని. భార్య పనుల్లో ఇస్త్రీల పని కూడా ఉందో లేదో, పాత భార్యలు ఇస్త్రీలు చేశారో లేదో నాకు తెలియదు. బుచ్చిబాబు కోసం విమల కూడా ఇస్త్రీలు చేసిందా? అతని సంగతి వేరు. అతనికి ఆఫీస్ పనే బోలుడుంటుంది. అతను టీవీలో సినిమాలో చూస్తూ గడిపే మనిషి కాదు. ఎప్పుడూ టీవీ ముందు పడుండేవాడి కోసం ఎప్పుడూ నేనే ఇస్త్రీలు చేయాలా? అతను కూడా కొంచెం చేయకూడదు? అతను టీవీ ముందా, నేను చాకరీతోనా అని నాకు తెగ ఆలోచనగా ఉండేది. కస్తూరి కూడా తన బట్టలన్నీ ఇస్త్రీలకి నా మీదే పడేయాలని, వాటిని నా దగ్గర పడేసి చూసింది కానీ నేను శ్రద్ధ పెట్టకుండా వదిలేశాను. 4 రోజులు చూసి కోపంగా అవన్నీ తన గదిలోకి పట్టుకుపోయింది. మళ్ళీ అడగలేదు నన్ను. నేను రాకముందు అతను బట్టలు మళ్ళీ మళ్ళీ విడిచినవే కడుతూ ఉండేవాడని ఆలోచించినప్పుడల్లా నా కడుపులో తెమిలేది. సీత, నీ పెళ్లి రోజున అతను ఉతికిన బట్టలు వేసుకున్నాడంటావా? విడిచిన బట్టలే వేసుకున్నాడా? కొత్త బట్టలేలేండి, అవి మావాళ్ళు కుట్టించినవే. కానీ ఆ బట్టలు వేసుకునే ముందు స్నానం చేశాడా అని అదే తేలలేదు. నాగరాజు కేసి సంపద. రోజు బెడ్రూమ్ని సర్దుతూ మంచం మీద దుప్పటి దులిపేటప్పుడు అతడి తలవైపు పక్క మీద గుప్పిడి వెంట్రుకలు రాలి ఉన్న వాటిని చూసేదాన్ని. ఒక్కరోజు కాదు, రోజు. చుండ్రు కూడా తెల్లటి పౌడర్లాగా రాలి ఉండేది. నా కడుపులో ఎంత తెమిలిపోయేదో. కస్తూరి మొహానికి షోకులు చేసి ఆవిడని అడిగాను అంతా చెప్పి ఏం చేయాలి అని. తల శుభ్రంగా కుంకుడుకాయల రసంతో రుద్దుకోవాలి, షాంపూలు మానేయాలి అంది. ఇక్కడ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయి అంటే, దొరకవు అంది. మరెలాగా అంటే, ఇండియాకి పోవాలి అంది. మళ్ళీ షాంపూతో అయినా రోజు శుభ్రంగా రుద్దుకుంటే అలా వెంట్రుకలు రాలవే అంది ఆవిడే. దాంతో నాకు ధైర్యం వచ్చి అతనితో అన్నాను. నేను వదిన ఫ్రెండ్ని అడిగాను, షాంపూతో రోజు రుద్దుకుంటే కొన్నాళ్ళకి పూర్తిగా బాగవుతుంది అంది. మీరు రోజు రుద్దుకోండి, లేకపోతే నన్ను రుద్దమంటే రుద్దుతాను అన్నాను. అసలు ఆవిడని ఎందుకు అడిగావు? ఇంట్లో సంగతులన్నీ వీధిలో పెట్టుకుంటారా అన్నాడు. అదేమిటి, ఇది చర్మవ్యాధి కదా, వైద్యం కోసం అడిగాను. ఛీ, నాకేం చర్మవ్యాధి, నీకెవరు చెప్పారు అన్నాడు కోపంగా. చుండ్రు అంటే అదే కదా. అదేమి వ్యాధి కాదు, మా ఆఫీస్లో అందరికీ ఉంది, మా డైరెక్టర్కే ఉంది. అయితే మీ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇండియా నుంచి ఒక బస్తా కుంకుడుకాయలు తెప్పించుకుంటే అందరికీ ఈ వ్యాధి పోతుంది, వదిన ఫ్రెండు చెప్పింది. పోనీ అవి దొరకకపోతే షాంపూతో రోజు రుద్దుకోవాలంది. అంత చెప్పానా? అతను వినలేదండి. జబ్బు పోగొట్టుకోవాలి అన్న దృష్టే లేదు, రోజు జుట్టు రాలడమే. అయితే అతని వైపు దుప్పటిని ముట్టుకోకుండా అలాగే ఉంచకపోయావా? దాన్ని శుభ్రం గల నీకెందుకు? అలా ఉంటే ఆ మంచం మీద నేనెలా పడుకుంటానండి,
రెండో మంచం లేదు కదా. అసలు మీ వాళ్ళు పెళ్ళికొడుకి కట్నం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ కుంకుడుకాయలైనా ఒక బస్తా ఇవ్వొద్దా సీత? మరీ అన్యాయంగా ఉంది మీ సంగతి. అతనికి చుండ్రు అని మాకేం తెలుసండి. ఊహించాలి సీత. అమ్మో, అంతంత ఊహలు మాకు చేతనైతే చుండ్రు గురించేనా? నేను పప్పు వండినప్పుడు అతను పైమెట్ల మీద నిలబడి నా మీద ఎలా అరుస్తాడో కూడా ఊహించేదాన్ని కదా. అవన్నీ నాకు చేతకాలేదండి, ఇప్పటికీ చేతకావు. సీత చెప్పే ఏ సంఘటన ఎత్తుకున్నా అది నవ్వులతో ముగిసేది. అంతంత హాస్యస్ఫోరకాల కాపురం చేసి వచ్చింది సీత 5 నెలల పాటు. సీత, నాకు ఆలోచన. ఇదంతా ఏదైనా పత్రిక పంపనా? ఒక పద్ధతిలో కొంచెం మార్చి కథ రాస్తారా? పనికొస్తుందా అండి? కథ కాదు, జరిగింది జరిగినట్లే చెప్పేస్తాను. మొదట నువ్వు నాకు మెయిల్ రాశావు, సాయం చేయమన్నావు. నువ్వు నాకు పరిచయం ఉన్నదానివే, అమెరికాలో ఎవరైనా సాయం చేయగలరా అని చూశాం. శ్యామల చేస్తానంది. నువ్వు వచ్చే లోపల మీ వాళ్ళు నాకు కొన్ని సంగతులు చెప్పారు. నువ్వు వచ్చేసావు, నువ్వు చెప్పావు, ఇదిగో ఇన్ని రాసిచ్చావు. ఇలాగే ఈ వరుసలో చేర్పడమే. నీ అసలు పేరుండదు, మారుస్తాను. నాకేం భయం లేదండి, మార్చక్కర్లేదు. అలా కాదులే, విషయాలు తెలియాలి కానీ మనుషులు ఎవరో తెలియనక్కర్లేదు. కాకపోతే నువ్వు చెప్పిన సంఘటనల్ని వివరించేటప్పుడు నా విమర్శలు, నా వ్యాఖ్యానాలు అన్నీ ఉంటాయి. పెద్ద విమర్శ నీ మీదే ఉంటుంది. మంచిదే, నన్ను బాగా తిట్టండి రంగాజీ, నాలాంటి వాళ్ళకి కాస్త బుద్ధొస్తుంది. కానీ ఇది బాగుంటుందా అండి రాస్తే? ఇది ఒక నిజం, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరికీ నచ్చడం ఎప్పట్లో జరగదు. ఏమోనండి, నాకేం తెలుసు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అయితే ఇంకా చాలా అడుగుతాను నిన్ను, నిజాలు చెప్పాలి. అన్నీ చెబుతానండి, నిజాలే చెబుతాను ఒట్టు అని నవ్వింది సీత. నాగరాజు సౌందర్య పిపాస. నన్ను అతను అప్పుడప్పుడు అనే మాట ఏమిటంటే, నువ్వు ఆడపిల్లలాగా ఉండవు. అలా అనడం హాస్యంగా ఒకసారి, విమర్శగా 9 సార్లు. నేను చక్కగా అందంగా ఉండేలాగా కొత్త పద్ధతులు పాటించనట. నీ హెయిర్ స్టైల్ ఏమిటి, ఆ జడేమిటి, అందరూ ఎలా చేస్తున్నారు, మా అక్క ఎలా చేస్తుంది, జుట్టు భుజాల మీద పడేలా చేసుకుంటుంది, ఆడవాళ్ళందరినీ చూడు అనేవాడు. జుట్టు విరబోసుకుని వంటలు చేస్తే వెంట్రుకల కూరలే తినాల్సి వస్తుంది అన్నాను. పోనీ వంటింట్లో ముడేసుకో జడేసుకో, తర్వాత కూడా అదేనా? వదిన రోజంతా అలా జుట్టు విరబోసుకుని తిరుగుతుంది కాబట్టి తివాచీల నిండా వెంట్రుకలే, వాటి మీదే తిరుగుతూ తలదువ్వుకుంటుంటుంది. ఒకసారి చెప్పాను కూడా, చీపురుతో ఊడ్చేస్తే అవే పోతాయి. ఎవరు ఊడ్చేది? తివాచీల మీద ఊడిస్తే అలా పోతాయా? అన్నింటినీ వేళ్లతో ఏరాలి, ఎక్కడో ఇరికి తెగిపోతాయి. సరేలే, అసోదాపు బయటికి వెళ్ళేటప్పుడు జడేందుకు? కారులో కూడా నాకు చాలాసార్లు సీట్లకి ఇక్కడ అక్కడ వెంట్రుకలు కనబడ్డాయి. బెడ్రూమ్లో కూడా నాకు జుట్టు విప్పుకోబుద్ధి వేయదు. తలరుద్దుకున్నప్పుడైతే కొంచెం వేరు. అప్పుడు కూడా నేను ఒక్క వెంట్రుక కూడా ఎక్కడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. రోజు మీ జుట్టు దుప్పటి మీద రాలితేనే నాకు బాగుండదు. ఇంకా నా జుట్టు అయితే అమ్మో, నాకు బాగుండదు బాబు. ఆడవాళ్లలాగా నీకు అందచందాలు తెలిస్తే కదా. పెళ్లికి ముందు మీరు నాతో మాట్లాడినప్పుడు జుట్టు విప్పుకుంటానో లేదో అని అడగకపోయారా? నేను మీకు జడతోనే కనబడ్డాను కదా. కనబడ్డావు, అయితే ఇప్పుడు చెప్తే వినక్కర్లేదా? నాకు నచ్చాలి కదా, పోని నేను క్రాఫ్ట్ చేయించుకున్నా, అది నాకు ఇష్టమే. క్రాఫా? చెప్పానుగా నీకు ఆడలక్షణాలు లేవని. ఎందుకలా అంటారు? పోని బాంబ్డ్గా చేయించుకుంటాను, మెడదాకా జుట్టు చాలా బాగుంటుంది, వదిన ఫ్రెండ్ చేస్తుంది. అదేం వద్దులే, అదేం ఆడతాను, నీకు చెప్పలేదా? కళ్ళజోడు మానేసి లెన్స్లు పెట్టుకోమని వినవే చెప్పేది అని మోహన్ చిట్లించాడు. అతను ఏ మాట చెప్పినా చనువుగా మాట్లాడినట్టు చెప్పడు, అధికారిలాగా పెత్తనం చేస్తున్నట్టు ఆర్డరేసినట్టు చెబుతాడు. మోహన్ చిట్లిస్తాడు, విసుక్కుంటాడు. అతని మొహం మీద నాతో మాట్లాడేటప్పుడు నవ్వు ఎప్పుడూ నేను చూడలేదు. అతని బర్త్డే నాడు నేను ప్రెజెంట్ ఇవ్వలేదని మొహం ఎలా చిట్లిస్తూ చూశాడు, అలాగే కనపడేది ఆ మొహం ఎప్పుడు. అతను చెప్పిన ముస్తాబు అసలే చేసుకోబు దేసేది కాదు నాకు. నిజానికి నాకు చిన్న సైట్ వచ్చి కళ్ళజోడు పెట్టుకోవలసి వచ్చినప్పుడు చాలా చిరాకు పడ్డాను, ఏడ్చాను కూడా. నా కళ్ళు బయటికి కనపడకుండా పోయినట్లే అనుకున్నాను, కానీ కళ్ళజోడు తప్పనిసరి అయింది. అతను కళ్ళజోడుని ఇష్టపడకపోతే నేను నిజంగా అతన్ని అర్థం చేసుకున్నాను.
కళ్ళతో చక్కగా చూడడం వేరు, కళ్ళజోడు ఉండగా చూడడం వేరు. భార్యాభర్తల మధ్య అసలే బాగోదు కళ్ళజోడు. నేను లెన్సులు కూడా పెట్టించుకున్నాను, అవి నాకు బాగానే కుదిరాయి. కానీ వంటింట్లో స్టవ్ ముందున్నప్పుడు లెన్సులు వేడెక్కి కంటి గుడ్లు వేడెక్కిపోతాయి. అలా జరిగింది నాకు 2-3 సార్లు. అలాంటప్పుడు వాటిని తీసేసి కళ్ళజోడే పెట్టుకునేదాన్ని. కారులో బయటకు వెళ్ళేటప్పుడు లెన్సులు పెట్టుకోమనేవాడు. ఆ మాట ఒక్కసారి కూడా సామరస్యంగా చెప్పేవాడు కాదు, ప్రతిసారి వేసుకోవడమే. అందుకే లెన్సులు పెట్టుకోకూడదని నాకు పట్టుదలగా ఉండేది. లెన్సుల సంగతే కాదు, హ్యాండ్ బ్యాగ్ గొడవ కూడా. నేను హైదరాబాద్లో బయటికి ట్యూషన్లకి కాలేజీకి వెళ్ళేటప్పుడైతే హ్యాండ్ బ్యాగ్ తప్పకుండా ఉండవలసిందే. అప్పుడే ఏదో ఒక బ్యాగ్ వాడేదాన్ని. కానీ అమెరికాలో ఎప్పుడు బయటికి వెళ్ళినా అందరితోటి కలిసి కనీసం అతని వెంట కారులో వెళ్ళేదే. షాపుల్లో ఏదైనా కొనాలంటే ఆ డబ్బు సంగతి వాళ్లే చూసేవాళ్ళు. నా భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఎందుకు, అది పట్టుకోనని దాని గురించి కూడా అతను చిరాకు పడిపోయేవాడు. నువ్వు హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవేందుకు అని అతను మొదటిసారి అన్నప్పుడు తెల్లబోయాను, నవ్వాను. దాంతో ఇప్పుడు నాకేమవసరం, డబ్బు సంగతి మీరే చూస్తారు కదా అన్నాను. నేను మూర్ఖురాలైనట్లు హ్యాండ్ బ్యాగ్ అందం కోసం డబ్బు కోసం అయితే అవ్వచ్చు, కానీ అందానికి పెట్టుకోవాలి అన్నాడు. అది భుజానికి వేళ్లాడుతూ ఉంటే అందమా అని తెల్లబోతూ అన్నాను. మా అక్కని చూసి రేచుకో, డబ్బు సంగతులు అవి మా బావగారే చూసుకుంటారు. అయినా మా అక్క హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయటికి కదలదు. ఇంకా అందరినీ చూడు, అందరూ అలాగే భుజాలకు వేసుకుంటారు. ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా మోడర్న్గా అవుతావు అనుకున్నాను, ఏదీ నేర్చుకోవు, పల్లెటూరు బ్రూట్లాగా ఉండిపోతావా అన్నాడు చకచక. అతనికి నాకు ఏమాత్రమూ పొసకదు అని ఆ పూట నాకు ఎంత బాగా అర్థమైపోయిందో. అయినా నవ్వాను, నా అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నించాను. అవసరమైతే ఏదైనా మోస్తాం, అవసరం లేకుండా భుజానికి ఒక సంచి వేళ్లాడేసుకుంటే దానికి ఏమైనా అర్థముందా, నేనైతే అలా చేయలేనులేండి అన్నాను. తెలుసులే, నీ తెక్క నీదే, నువ్వు నేర్చుకునే మనిషివైతే కదా అన్నాడు. ఇలాంటి వాదాలు అప్పుడప్పుడు జరిగాయి. ఒకసారి కూడా నాకు హ్యాండ్ బ్యాగ్తో అవసరం రాలేదు, దాన్ని పట్టుకోలేదు. అది అతనికి నచ్చేది కాదు. ఒకరోజు మేము కారులో అతని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. బయలుదేరేటప్పుడు నాకు లెన్సుల సంగతి గుర్తు రాలేదు. నిజంగా గుర్తొస్తే అతనికి ఇష్టం కదా అనో, గొడవ ఎందుకులే అనో అవే పెట్టుకునేదాన్ని. అతనికే గుర్తులేదు. కారు కొంత దూరం పోయాక హఠాత్తుగా అన్నాడు, బయటకు వెళ్ళేటప్పుడు లెన్సులు పెట్టుకోవాలి అని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు. అయ్యో నిజంగా మర్చిపోయాను, గుర్తొస్తే పెట్టేసుకునేదాన్ని అన్నాను. అయితే వెనక్కి వెళ్దాం, టైం సరిపోతుంది, పర్వాలేదు, హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకో. నేను తెల్లబోయాను. వెనక్కి వెళ్ళి కళ్ళజోడు తీసేసి లెన్సులు పెట్టుకుని రావాలా, అంత అవసరమా, హ్యాండ్ బ్యాగ్ కూడానా, ఎన్నిసార్లు చెప్పాను. వెనక్క వద్దు, ఇప్పుడేమైంది, కళ్ళజోడు ఉంటే అన్నాను. హ్యాండ్ బ్యాగ్ మాట ఎత్తలేదు నేను. అయినా అతను ఆ రోడ్డులో ఒక చోటుకు పోయాక కారును వెనక్కి తిప్పేశాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఎలా ఉండాలో అతడే నిర్ణయిస్తాడా, నేను అమర్యాదగా ముస్తాబు చేసుకుంటే అతను తప్పకుండా అడగొచ్చు, కానీ ఇలాంటి దానికి కూడా అతని ఇష్టమేనా. సరే నన్ను ఇంట్లో దింపేయండి, నేను మళ్ళీ రాను. ఎందుకు రావు, నువ్వు కళ్ళజోడు తీసేసి లెన్సులు పెట్టుకుంటే అందంగా ఉంటావని కదా నేననేది. నా అందం మీకోసం, నా కోసం, మీ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ కోసం కాదు. వాళ్ళు నన్ను కళ్ళజోడుతో చూసి అందంగా లేదు అనుకుంటే అనుకోనివ్వండి, వాళ్ళ కోసం నేను అందంగా తయారై వెళ్ళాలా. వాళ్ళ కోసం కాదు, నా కోసమే. మీ వైఫ్ బాగుంది అని వాళ్ళంటే నాకు గర్వంగా ఉండదా. మీ వైఫ్ బాగుందో లేదో ఒకళ్ళు చెప్పాలా, ఒకళ్ళు చెప్తేనే మీరు నమ్ముతారా. ఒకవేళ నేను బాగాలేను అని వాళ్ళు చెప్తే. స్టాప్ ఇట్ సీత, స్టాప్ ఇట్. నాకైనా నువ్వు కళ్ళజోడుతో బాగుండవు. సరే ఈసారి నుంచి మీకోసం లెన్సులే పెట్టుకుంటాను, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి అవి పెట్టుకోవాలా. మరి అందుకేగా వెళ్ళేది, పెట్టుకోవా, హ్యాండ్ బ్యాగ్ కూడా ఉండాలి, చెప్పానుగా. అసలు నేను మళ్ళీ రాను, ఇందాకే చెప్పాను. అతను కారుని మళ్ళీ ఫ్రెండ్ ఇంటికి పోయే వైపు తిప్పేసి ఇంకా మాట్లాడడం మానేశాడు. అతను చెప్పినట్టే నేను నడవాలి, నేను చెప్పినట్టు అతను నడవడు, నా ఇష్టం నాకు ఉండనివ్వడు. ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. ఆ ఫ్రెండ్ భార్య కూడా కళ్ళజోడే, నా అద్దాల కన్నా లావద్దాలు. మీరు లెన్సులు వాడరా అని నేనే అడిగాను ఆమెను. అవి నాకు సూట్ కావడం లేదు, కళ్ళల్లో ఇసుక పోసినట్టు అవుతుంది, కళ్ళు నీళ్లు కారిపోతాయి. ఇంకా అవి వాడడం మానేశాను.
అసలు లెన్స్ పెట్టుకున్నా కళ్ళల్లో డస్ట్ పడకుండా ప్లెయిన్ అద్దాల కళ్ళజోడు పెట్టుకోవాలి అందామే. ఆ మాటలన్నీ విన్నాడు ఇతను. ఈమెకి లెన్సులు బాగా సూట్ అవుతాయండి, అవే వాడమంటే వాడదు అన్నాడు. మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటే అందం పోతుందండి అన్నాడు కూడా. ఆమె తెల్లబోయింది, తన అందమంతా పోయింది అని చిన్నబోయింది. సూట్ అయితే లెన్స్లే పెట్టుకోవచ్చులేండి అంది నీరసంగా. సీత మాటలన్నీ విని నేనన్నాను, నాగరాజు ఫ్రెండ్ భార్యతో కూడా, నువ్వు కళ్ళజోడుతో అందంగా లేవు, ఆడదానిలా లేవు అని చెప్పేశాడనమాట. సీత, నువ్వు లెన్స్లే పెట్టుకుని వెళ్తే నీ అందం నాగరాజు ఫ్రెండ్కు నచ్చేది, ఫ్రెండ్ భార్య లెన్స్లే పెట్టుకుని ఉంటే ఆమె అందం నాగరాజుకు నచ్చేది. భలేగా ఉందిలే నాగరాజు సౌందర్య పిపాస. ఆ కొబ్బరిలతో కూడా మళ్ళీ మేము నవ్వులే. నా కోసం నాగరాజు త్యాగాలు. నాగరాజు నా కోసం ఎన్ని హక్కులు వదిలేశాడో తెలుసా అండి మీకు? ఒకరోజు టీవీ చూస్తున్నాడు, అదేదో సీరియల్, ఒక మగాడు ఒక ఆడదాన్ని లెంప మీద ఠపిమని కొట్టేశాడు. నాగరాజు నా వైపు గర్వంగా చూశాడు. చూడు నీకు అర్థమవుతుంది అన్నాడు. నేను ఎప్పుడన్నా అలా చేశానా అన్నాడు. నేను తెల్లబోతూ విన్నాను. నాకు ఆ మనసులోకి అనేక మాటలు వచ్చేస్తాయి. పైకన్నీ రావు, ఒక్కోసారి అసలే రావు. అతనేమంటున్నాడు? నన్ను లెంపకాయలు కొట్టకపోవడం తన ఔన్నత్యమైనట్లు గర్వంగా చెప్పుకుంటున్నాడు. నేను జుట్టు విరబోసుకోకపోతే ఒక చెంప పెట్టు, కళ్ళజోడే పెట్టుకుంటే ఒక చెంప పెట్టు, నోరు విప్పితే ఒక చెంప పెట్టు, అలా చేసే హక్కు తనకు ఉందని, తన సంస్కారం వల్లే దాన్ని ఉపయోగించడం లేదని గర్వపడుతున్నాడు. నాకు మాటలు రాలేదు. మొహం తిప్పుకుని సామాను సర్దే వంకతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ ఇంట్లో మొదటి నుంచి నాకు ఒక విషయం తెలుస్తూనే ఉంది, అతనికి కట్నం తీసుకునే హక్కు ఉందని, అయినా తీసుకోలేదని. అది నేను తెలుసుకుని వాళ్లతో కృతజ్ఞతగా ఉండాలని వాళ్ల మాటలు. ఇంటికి ఎవరైనా వస్తే లేకపోతే ఫోనుల్లో మాట్లాడితే అది ముగిసే లోపల తప్పకుండా నాకు ఒక విషయం వినపడుతూ ఉంటుంది. అబ్బే కట్నం తీసుకోలేదండి, మా తమ్ముడిదంతా అదో పద్ధతి. అబ్బే అలాంటివాడు కాడు. ఆ మాటలు నా చెవిన పడకుండా ఆ సంభాషణ ఆఖరవదు. మర్నాడు కూడా కొంచెం మార్పుగా మళ్ళీ అవే, మేము అడగనూ లేదు వాళ్ళు ఇవ్వనూ లేదు. ఇవ్వలేరులేండి, ఇస్తే మాత్రం మేము తీసుకుంటామా? ఆ రకం మాటలు మొదటి నెల తర్వాత కొంచెం తగ్గాయి. తగ్గలేదు కానీ విరామాలు పెరిగాయి. నాకు అలవాటైపోయింది. పోనీలే కట్నం ఇవ్వలేదుగా, అలాగే చెప్పుకుని ఆడవనియ్యి అనుకునేదాన్ని. ఒక వింత చెబుతానండి, ఒకరోజున వంటింట్లో హఠాత్తుగా అడిగింది, మీ అక్కది లవ్ మ్యారేజ్ అట కదా అని. అతను వేరే కులవాట కదా? ఏం కులం అంది గబగబా. అతను ఆ పక్కనే టేబుల్ దగ్గర ఇడ్లీలు తింటున్నాడు. ఏం కులం అంది ఇంకోసారి. ఆ కులం పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పదలుచుకోలేదు. అప్పుడేదో అన్నారు, గుర్తులేదండి అన్నాను. మన కులం కన్నా పెద్దదా చిన్నదా అంది మళ్ళీ. నేను కొంచెం నవ్వి, ఏదైతే ఏంటో వదినా, అందరం మనుషులమే కదా, మాకు చిన్నప్పటి నుంచి కులాల మాటలే లేవు ఇంట్లో అన్నాను. అలా అనకు, మీ ఇంట్లో లేకపోతే లోకంలో లేవా కులాలు? కొంచెం పెద్ద కులం వాడిని చేసుకుందంటే అది వేరు, చిన్న కులం వాడిని చేసుకుంటే ఏం బాగుంటుంది? అతను పెద్ద కులం వాడైతే అప్పుడు మనమే చిన్న కులం వాళ్ళం అవుతాం కదా. మా అక్కని అతను ఎందుకు చేసుకుంటాడు? పెద్ద కులం వాళ్ళు మిగతావన్నీ చిన్న కులాలే అంటారు, కులాల తేడాలు ఉంటే అంతే కదా అన్నాను. పెద్ద కులం అంటే అంటారు, వాళ్ళు ఎలాగూ పెద్దవాళ్ళే, వాళ్ళ మాట ఎందుకు గాని? అసలు వేరే కులం వాడిని చేసుకోవడం మీ అక్కకి ఎలా నచ్చింది? మీ అమ్మ కూడా నిజంగా ఒప్పుకుందా? నాకు అసలు మతిపోయింది. ఇలాంటి వాళ్ళ వీళ్ళు అని తెల్లబోతుంటే టేబుల్ దగ్గర అరడజన్ ఇడ్లీలు తినేసిన వాడు లేచొచ్చి తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి నాకు అందిస్తూ, మీ అక్కకి చేసి అడుగు చూద్దాం, తెలిసిపోతుంది అతని కులం ఏమిటో అన్నాడు. మీ అక్క నెంబర్ చెప్పు అని రెడీగా నుంచున్నాడు. చెప్పు, నేను చేసి నీకు ఇస్తాను అన్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను ఆ సెల్ అందుకోకుండా అక్కకి ఫోన్ చేసి అతని కులం ఏమిటి అని అడగాల. మా అక్క పళ్ళు రాలగొడుతుంది అన్నాను. ఎవరి పళ్ళు అన్నాడు కోపంగా. ఎవరు అడిగితే వాళ్ళ పళ్ళు, నేను అడిగితే నా పళ్ళే, అతని కులం ఏదైతే నేనెందుకు తెలుసుకోవాలి అన్నాను. కాదు, అడిగితే తెలుస్తుందిగా అన్నాడు మళ్ళీ. ఎందుకు తెలియాలి అన్నాను మళ్ళీ. మొహం ముడిచేశాడు. వెంటనే కస్తూరి, అదేదో బాగా తక్కువ కులం అయి ఉంటుందిరా, అందుకే చెప్పలేకపోతుంది, పోనీలే వదిలే అంది. అతను సెల్ మూసేసి జేబులో పడేసుకుంటూ, అంతేలే నేను అలాగే అనుకున్నాను అన్నాడు అక్కతో.
తర్వాత నాతో, అసలు మన పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్నాక తెలిసింది మీ అక్క ఏదో తక్కువ కులం వాణ్ణి చేసుకుంది అని. మా అమ్మ ఒకటే గోల పెట్టింది, సంబంధం మానుకుందామా అంది కూడా. పెట్టిన ముహూర్తం వదిలేస్తే బాగుండదులే, ఆడపిల్ల బతుకు నవ్వుల పాలవుతుంది అన్నాను నేనే అన్నాడు గబగబ. అక్క నవ్వుతూ, మావాడు జాలిపడ్డాడులే నీ మీద, మీ సంబంధానికి మొదట మా మమ్మీయే కారణం కానీ తర్వాత వదిలేయాలనే చూసింది అంది. వాళ్ళు హాస్యంగా అంటున్నట్టు నాతో సరసాలాడుతున్నట్లు వాగుతూ నన్ను పీడించి పీడించి వదిలిపెట్టారు. నేను కిక్కురు మనలేదు. వాళ్ళ నీచత్వానికి నేను ఇవ్వగలిగే జవాబులు లేవని నేను నోరు విప్పలేదు. నా 5 నెలల సంసారం సొగసులు. ప్రతి చోట కస్తూరి ఎదురవుతుంది, కానీ ఆమె వెనుక ఆమె తమ్ముడు చాలా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. తమ్ముడే లేకపోతే ఆ అక్క సంగతి నాకెందుకు? అక్క ఏదైనా పనిచేస్తున్నట్టు కంటపడితే వెంటనే తమ్ముడు, నువ్వెందుకు చేస్తున్నావు, తనేమైంది, సేతేమైంది, నువ్వూరుకు అక్క, తను చేస్తుందిలే అనవలసిందే. ఒకరోజు సాయంత్రం పిల్లలు హాల్లో జంతికలు లాంటివేవో తింటూ కింద మీద పోశారు. వాళ్ళకి జాగ్రత్తలు చెప్పదు, గిన్నెల్లో పెట్టేవదు, చేతుల్లోనో జేబుల్లోనో పోస్తుంది. అప్పుడైనా కింద పోయకుండా ఎవరు తింటారో చూస్తాను అంటే వాళ్ళు చాలా సరదాగా అలాగే తింటారు. ఏదన్నా కింద పడితే గమ్మును ఏరేస్తారు. నేనైతే అలాగే చెబుతాను, అలా చెప్తే ఆమెకు నచ్చదు. ఆ రోజు వాళ్ళ తిళ్ళయ్యాక సీత హాల్వుడ్ చేయి అని చెప్పింది నాతో. అప్పుడు నేను దూరంగా కూర్చుని చదువుకుంటూ లేవలేదు చాలాసేపు. తను వదిలేసింది. సాయంత్రానికి గ్యారేజ్లో కారాగడం, తమ్ముడు గ్యారేజ్ తలుపులు మూసి పైకి రావడం తెలిసింది. వెంటనే తనే చీపురు పట్టుకుని వీధి తలుపు తీసి అక్కడి నుంచే దబదబా ఓడ్చడం మొదలుపెట్టింది. అతను గొమ్మంలోకి రాగానే, అదేంటక్క నువ్వెందుకు, తనేం చేస్తుంది, సీతా అని ఒక వెర్రికేక పెట్టాడు. వద్దురా నాగు, నేను చేసుకోకపోతే నాకు బాగుండదు, సేతేదో చదువుకుంటుంది పిలవకు అంటూ ఎడం చేత్తో నడుము నొక్కుంటూ కుడి చేత్తో ఎడాపెడా ఓడవడం సాగించింది. అప్పటికి లేచి వెళ్ళాను నేను. నా వైపు ఎలా చూశాడంటే, ఏంటి నువ్వు, నిన్ను అసలు కట్నం లేకుండా చేసుకుంటే అన్నాయి అతని కళ్ళు. భాష నోటితోనే కాదండి, కళ్ళతో బోలెడు చెప్పొచ్చు. వదినా, చీపురు ఇలా ఇవ్వండి, తర్వాత ఊడుస్తానన్నానుగా అంటూ నేను చీపురు తీసుకుపోయాను. వద్దులే సీత, చిన్నపిల్లవి, నువ్వెందుకు, నా పిల్లల పని నీకెందుకు, వెళ్ళి చదువుకో అంటూ చీపురు అందనివ్వకుండా బెట్టు చేసింది. నేను ఇక వదిలేశాను. ఆడపడుచు అంత పని చేయిస్తావా నువ్వు, కూర్చుని అన్నాడు. పొరపో అన్నాను నా కళ్ళతో. ప్రతిసారి నోరు ఉపయోగించనక్కర్లేదు. అక్కగారు తన చాతుర్యంతో వంకర నవ్వుతూ వెడకారం చూపులతో ఏదో సరసంగా అంటున్నట్టు, ఈ రోజుల్లో ఆడపడుచులో అత్తలు ఎక్కడున్నారా అంది. పోవే పో, నువ్వు పో అని నా కళ్ళతో చెప్పేసి నా పుస్తకం తీసుకుని పైకి వెళ్ళిపోయాను. ఏకు మేకవుతుంది అని పాపం వాళ్ళు అప్పటికింకా గ్రహించుకోలేదు. అలా నేను పైకి వెళ్ళిపోయాక ఒక గంటకు అతను పైకొచ్చాడు. రోజు కన్నా గంభీరంగా ఉన్నట్టు కాసేపు అటు ఇటు తిరిగాడు. నేను నా ల్యాప్టాప్ మీద నా సబ్జెక్టు పని చూసుకుంటున్నాను. హఠాత్తుగా నా ముందాగి, సీత నువ్వు అంత పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వచ్చేస్తే మా అక్క ఎంత బాధపడిందో తెలుసా అన్నాడు. నేను తెల్లబోయాను. నిర్లక్ష్యంగా వచ్చానా అన్నాను. ఆ చీపురు నువ్వు లాక్కుని ఆ పని నువ్వు చేసేయద్దు అన్నాడు. మళ్ళీ తెల్లబోయాను. అదా, అంత గంభీరంగా అడుగుతున్న విషయం, వదిలి చేస్తే ఏమైంది ఇప్పుడు, నేనే చేయాలా అన్నాను. అప్పుడైతే నిజంగా నిర్లక్ష్యంగానే అన్నాను, నిజంగా అన్నాను. ఇలాగ మాట్లాడేవంటే, సీత అర్థం చేసుకో, మా అక్క చాలా గట్టి మనిషి, ఆమెకి కోపం వస్తే నన్నే కాదనుకుంటుంది, నీ దయవల్ల మా ఇద్దరిని విడదీయకు అనేసి నా ముందు మళ్ళీ అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. నేను నా చెవుల్ని నమ్మలేకపోయాను. వాళ్ళని నేను విడదీస్తానా, అక్క గట్టి మనిషా, నేను చీపురు తీసుకోకపోతే తమ్ముడు అక్క విడిపోతారా? నా ముందు నుంచి నడిచి దూరంగా నిలబడి మళ్ళీ అన్నాడు. మా అక్క నేను విడిపోయేలాగా మాత్రం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ చేతులు జోడించాడు. నేను పెళ్ళాన్ని కొట్టకూడదనుకుంటాను, ఎన్నాళ్ళు నిలబడతానో అన్నాడండి. అంటే ఇక లెంపకాయలు కూడా తినబోతావు అంటున్నాడు. భార్యని కొట్టకూడదు అని అతని పాటిస్తున్న ఆదర్శాన్ని చెడగొట్టి తప్పులు చేసేస్తున్నాను, ఇక నాకు తన్నులు తినే కర్మ రాసున్నట్లే ఉంది అనుకున్నాను. పెళ్ళాన్ని కొట్టకుండా ఎన్నాళ్ళు నిలబడతానో అట, అదేం మనిషి అండి. నేను ఎంత నిర్ఘాంతపోయానంటే, నాకు ఎంత కోపం వచ్చిందంటే, అక్క విడిపోతుందేమోనని భయపడిపోతున్నావు, పెళ్ళాం విడిపోతుందేమో అది ముందు చూసుకో అందామా అనుకున్నాను. అనడం ఎంతసేపు,
అంటే మళ్ళీ అనిపించుకోవాలి, అది సంసారం. చెల్లెను జవాబులు చెప్పడం నాకు నచ్చదు. నేనేమీ అనలేదు. నెమ్మదిగా గదిలో నుంచి కిందకి వెళ్ళిపోయాను. అక్కడ ఆగలేదు, కిందకి గ్యారేజ్లోకి వెళ్ళిపోయాను. పిల్లలు నా వెనకాల పరిగెత్తుకొచ్చారు. ఎప్పటికో పైకొచ్చాం. ఆ, ఒకటి గుర్తుకొచ్చిందండి. మా గదిలో ఉన్నప్పుడే ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటుంటే హఠాత్తుగా అన్నాడు, మా అక్క మొదటిసారి అమెరికా వచ్చేటప్పుడు విమానం టికెట్టు మేమే కొన్నాం తెలుసా. మా బావ ఒక నెల ముందే ఇక్కడికి వచ్చేశాడు. అప్పటికి కానీ మా అక్క ప్రయాణం కుదరలేదు. అప్పుడు చచ్చినట్టు మేమే టికెట్ కొని పంపించాం అన్నాడు. ఆ మాట ఎందుకు చెప్పాడో ఆ క్షణంలో అర్థం కాలేదు నాకు. ఏమో నాలో తోచలేదు. మాట్లాడమే అన్నాడు. ఏం మాట్లాడను అన్నాను. నీ విమానం టికెట్టు మీ వాళ్ళు కొనలేదు అన్నాడు. అందుకు అంటున్నారు, మీ అక్క మీ బావతోనే కలిసి వెళితే ఆ ఖర్చు ఆయనే పెట్టుకునేవాడుగా. తరువాత వెళ్ళింది కాబట్టి మీరు పెట్టారు. నేనైతే మీతోనే కలిసి వచ్చానుగా. మీ అక్క టికెట్ ఖర్చు చచ్చినట్టు పెట్టామన్నారు. అంటే భర్త ఆ ఖర్చు పెట్టాలనేగా మీరనేది అన్నాను. నాకు తోచిందే నేను అన్నాను. చొరచొరా చూశాడు. లాజిక్లు బాగా మాట్లాడతావు అన్నాడు ఊరుకుని. కానీ నాకు ఒక మాట అనాలి అనిపించింది. మీ అక్క టికెట్టు మీరే కొన్నారని, నా కోసం మా వాళ్ళు కొనలేదని మీరు అనడం మీ లాజిక్ కాదు అనేద్దాం అనుకున్నాను. కానీ అలా అంటే పెడసరం మాటలు కట్టిపెట్టు అంటాడు. నా కోసం టికెట్టు కొన్న బాధ వదలటం లేదా మనిషిని. చచ్చినట్టు మేమే కొన్నామంటే దానికి ఏ అర్థం వస్తుందో గ్రహించే తెలివి లేదు. ఏది మాట్లాడినా తప్పు తప్పుగానే జవాబు చెప్పుకోలేక లాజిక్ మాట్లాడతావు, పెడసరం వాదాలు చేస్తావు అంటాడు. బాగానే చెప్పాలే అని అక్కడితో నోరు మూసుకున్నాడు. ఒకసారి బట్టల షాపులోకి వెళ్ళాం. వెళ్లే ముందు మా గదిలోనే నాకు హెచ్చరికలు చేశాడు. అవి ఎలాంటి హెచ్చరికలో నేను చెప్తే మీరు అస్సలు నమ్మరు. నమ్మకపోవడం న్యాయమే. మీరు చెప్తే నేనైతే నమ్మను. మీరు నమ్మక్కర్లేదు, కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది చెప్పాలి కాబట్టి చెబుతాను. అతను అన్నది, మా అక్క సెలక్షన్ చాలా బాగుంటుంది, నువ్వు కొనుక్కునేవి మా అక్కకి నచ్చాలి. ఆమె ముందు తిరుగుతాం కదా, మన బట్టలు ఆమెకు నచ్చకపోతే చిరాకు పడుతుంది. ఆమెకు చూపించి ఆమె సెలెక్ట్ చేసేవే కొనుక్కో అన్నాడండి. సీత, అమెరికాలో అబద్ధాలు బాగా నేర్పుతారా? అయ్యో దేవుడా, అదే కదండి నా గోల. అతను అలా అన్నప్పుడు నాకు ఆశ్చర్యం, అసహ్యం ఎన్నొచ్చేసాయో. మనకు నచ్చే బట్టలే ఆమె కొనుక్కుంటుందా అన్నానండి. నేను 2 టవల్స్ మాత్రం కొనుక్కోవాలనుకున్నాను, వాటిని ఆవిడ సెలెక్ట్ చేయాలా అన్నాను. ఏదైనా సరే మా అక్క సెలక్షనే బెస్ట్ అన్నాడు. షాపులోకి వెళ్ళాక నేను ఒక మూల కుర్చీలో కూర్చుండిపోయాను. అతని బట్టల కోసం నేను ఏది చూసినా నా మాట వాళ్ళు సాగనివ్వరు. హైదరాబాద్లో షాపుల వెంట తిరిగినప్పుడు అలాగే జరిగింది, అందుకే దూరంగా ఉన్నాను. అతను నా దగ్గరకు వచ్చి, నీకేం ఇంట్రెస్ట్ లేదా నా బట్టల మీద, నువ్వెందుకు చూడవు, మా అక్క పని అది అని గొడవ పెట్టాడు. అసలు అతనికి అప్పటికే 40 జతలున్నాయి, ఇంకా బట్టలెందుకు అని నేను అనలేదు. అలా అంటే నా డబ్బుతో నేను కొంటాను, నీ బాబుసమ్ము తెచ్చావా అన్న అనేస్తాడని నా భయం. సరే లేచి వెళ్ళి షర్టులు కొన్ని చూస్తే ఒక వైలెట్ రంగు నాకు బాగా నచ్చింది, ఇది చాలా బాగుంది అన్నాను. దాన్ని అతను వెంటనే ఇంకో చోట బట్టలు చూస్తున్న అక్క దగ్గరికి పట్టుకుపోయి, సీత సెలెక్ట్ చేసింది, ఇది బాగుందా అన్నాడు. ఆవిడ షర్టుని అటు ఇటు తిప్పి ఏదో అంది. వెంటనే నా దగ్గరకు తెచ్చి, ఈ కలర్ చీప్గా ఉందట అన్నాడు. సరే మీకు నచ్చకపోతే వద్దు అన్నాను. అది కాదు, నువ్వు మళ్ళీ చూడు, ఇది చీప్గా ఉందంటగా అన్నాడు. మళ్ళీ నాకు చక్కగానే ఉంది, మీకు నచ్చకపోతే మీ ఇష్టం అన్నాను మళ్ళీ. అలాగ 4 సార్లు. చివరికి దాన్ని కొనలేదు. మా అక్కకి నచ్చలేదు, ఆమె ముందే తిరగాలి, ఆమెకు నచ్చని చీప్ రంగుతో ఎలా తిరగను, బాధపడుతుంది అన్నాడు. ఆ తర్వాత నువ్వేవో కొంటానన్నావుగా అని నా వెంట పడ్డాడు, నన్ను కూడా ఆమె సెలక్షన్ కిందకు లాగాలి అని అన్నాను. కానీ ఇప్పుడు అక్కర్లేదు, ఇంకోసారి చూస్తాను అని తప్పించుకున్నాను. ఆమెకు నచ్చనివే సెలెక్ట్ చేసి కొందాం అనిపించింది, కానీ వాళ్లతో వ్యవహారాలు అంటే నాకు చేదర. ప్రతిదానికి తప్పించుకునేదాన్ని. సీత మాటల్లో ప్రతిదీ నమ్మలేనట్లే అనిపించింది. సీత, ఆ షాప్లోంచి రోడ్డు మీదకు వచ్చేసి నడుచుకుంటూ ఇండియాకు వచ్చేయకపోయావా అన్నాను నేను. అక్కడి నుంచి ఎలా రాను, ఇండియాలో అయితే హాయిగా రైలెక్కి బస్ ఎక్కి వచ్చేయచ్చు. ప్రతి సంఘటన దగ్గర ఇతను ఇలాంటి వాడా అనుకునేదాన్ని, కానీ అంత అయిష్టంగానే ఉండవలసి వచ్చేది ఒక గదిలోనే. ప్రతిదానికి నువ్వు వాళ్ళని అనుసరించేలాగా చేయాలి అని చూశాడు, ఇక అన్నీ ఇంతే కదా
అతని ధోరణి అర్థమైందిలే. అన్నీ ఒకలాగే కాదండి, అక్క అంటే అంత భక్తి ప్రదర్శిస్తాడా? ఒకసారి కింద హాలు పక్క బాత్రూంలో ఏదో పాడై నీళ్లు బంద్ అయ్యాయి. దానికేదో వస్తువు కావాలట. అదుంటే కస్తూరైనా చేయగలదు. అతనికి ఆఫీస్కి ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఆ వస్తువు తెమ్మంది. అతను వినలేదు. 2 రోజుల్లో బావ వస్తాడు కదా, అతను తెచ్చి బాగు చేస్తాడులే అని ఠక్కిమని ఫోన్ పెట్టేశాడు. అక్కకి బాగా కోపం వచ్చింది, కానీ నా ముందు చెప్పుకోలేక ఊరుకుంది. పిల్లలకి ఆ బాత్రూం చాలా అవసరం, అందులోకి పోతారు. దాన్ని వెంటనే బాగు చేయాలి. ఎవరెవరికో ఫోన్లు చేసింది. చివరికి ఒక ఆవిడ తమ ఇంట్లో వస్తువేదో తెచ్చి ఇద్దరూ పడి 10 నిమిషాల్లో బాగు చేశారు. ఆవిడికి నేను కాఫీ ఇస్తే తాగి వెళ్ళిపోయింది. నాగరాజు ఎందుకలా చేశాడంటావు? ఏ పనైనా బద్ధకం అతనికి. లోకంలో ఉన్న పనుల్ని మగపనులు ఆడపనులు అంటారే, ఆడపనులు ఎలాగూ చేయడు, మగపనులు కూడా చేయడండి. గతిలేక ఉద్యోగం చేస్తున్నాడంతే. అది తప్ప ఎంత అవసరం వచ్చినా పనికి వంగడు. 2వ సంగతి, ఆ వస్తువు కొంటే తనే డబ్బు పెట్టి కొనాలి కదా. బావగారు వచ్చేదాకా ఆగితే అతనే కొంటాడని, డబ్బు ఖర్చు తప్పించుకోవడానికి అతను ఎంత నీచానికైనా దిగిపోతాడని తర్వాత ఎప్పుడో నాకు అర్థమైంది. బాగా చెప్పావు, అతని సంగతి అర్థమైందిలే. అయ్యో, అప్పుడు ఏమర్థమైందండి, ఇంకా చాలా చెప్పాలి. ఒకసారి నా చెంప మీద 2-3 ముడుములు వచ్చేయండి. కస్తూరి దగ్గర అలాంటి వాటికి క్రీములు చాలా ఉంటాయి. ఆమెను అడిగితే ఇచ్చింది, రాసుకున్నాను. అతను చూశాడు నా మొహం వైపు. ఏమిటవి అని అడిగితే మొటిమలకి క్రీమ్ రాసుకున్నాను అని చెప్పాను. అతను కంగారు పడుతూ, ఆ క్రీము మా అక్కని అడిగి తీసుకున్నావా, అడిగావు కదా అన్నాడు. ఏ అడగాల, ఇంట్లో ఉన్నది అడగకుండా తీసుకోకూడదా అన్నాను. అలా చేయక బాగోదు అన్నాడు. నేనేదో దొంగతనం చేశానని నాకు నీతులు చెబుతున్నట్టు. ఇంతలో ఆమె వచ్చింది. ఏమిటేమిటి అంది. కేసు ఆమె ముందుకు వెళ్ళింది. నన్ను అడిగే తీసుకుందిరా పాపం అంది. అంతేగాని అడగడం ఎందుకు అసలు, టేబుల్ మీద అన్నీ కనబడుతూనే ఉన్నాయి, ఈ మాత్రానికి అడగాలా అనలేదు. ఆమె కూడాను. అసలు ఏ విషయంలో అయినా ఎలా మాట్లాడాలో తెలియదు వాళ్లకు. ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడతారు. నేను దొంగతనం చేయలేదని ఇద్దరూ మాట్లాడి తేల్చుకున్నారు. అడిగి తీసుకున్నాను కాబట్టి ఆ పూట బతికాను, కానీ అడగకుండా తీసుకునుంటే చచ్చేదాన్నో. అసలు వాళ్ళిద్దరూ నన్ను పీడించే కార్యం కోసమే పుట్టారండి. నీకన్నా ముందే పుట్టారుగా, అప్పటికి నువ్వు లేవుగా. లేను గాని నేను పుడతాను అని తెలుసు వాళ్ళకి. పుట్టబోయే నన్ను ఎలా పీడించాలో పథకాలు వేసుకోవాలని వాళ్ళు నాకన్నా ముందు పుట్టారు. పథకాల కోసం చాలా కాలం పడుతుంది కదా, నాకన్నా ముందే పుట్టకపోతే ఎలాగా? అదా, నాకు తోచనే లేదు, బాగా చెప్పావు. అది సరే, కస్తూరి ఈ పాటికి పనులతో సన్నబడి ఉంటుందా? ఏమి పడదు, సన్న ఏ పనులు చేయదు. చాలాసార్లు బయటికే పోయి తింటారు. శని ఆదివారాల్లో మొగుడొచ్చినప్పుడే కాసిన్ని పనులు చేస్తాడు. అతను వదిలేయడం మరి ఆ దయ్యాన్ని. అమ్మో, అలా చేయలేడు పిరికివాడు. తమ్ముడితో కూడా పనులు చేయించదా? అమ్మో, అతను లొంగడు, గడుసువాడు. మళ్ళీ నవ్వులు. మాకందరికీ సేతొచ్చాక చీటికి మాటికి నవ్వులకు లొంగడమే మా పని. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.